హాయ్, డాక్టర్ హారిక ఉప్పల్పాటి, కన్సల్టెంట్ ఫిజిషియన్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ. సో ఇవాళ మనం అడల్ట్స్ లో తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇది ఫాల్ వింటర్ సీజన్ కాబట్టి ఈ నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో మనం ఫ్లూ కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది రాకుండా ఈ ఫ్లూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని ఒకసారి విశ్లేషిద్దాం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఫర్ వ్యాక్సినేషన్ ఇన్ అడల్ట్స్ అంటే మోర్ దాన్ 18 ఇయర్స్ వాళ్ళు ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. బేస్డ్ ఆన్ ద ఏజ్, ఆక్యుపేషన్, వాళ్ళకుండే రిస్క్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అండ్ ట్రావెల్ హిస్టరీ పట్టి ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలి అనేది నిర్ణయించుకోవాలి. సో ఫస్ట్ గా ఫ్లూ వ్యాక్సిన్ గురించి మాట్లాడదాం. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. ప్రతి సంవత్సరం అనేది దగ్గు, జలుబు ఇవన్నీ చాలా కామన్ గా చూస్తున్నాం. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఒకప్పుడు ఏంటంటే వింటర్ సీజన్ వస్తేనే ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి మనం గమనిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇండియా లాంటి దేశాల్లో ఏంటంటే ట్రాపికల్ క్లైమేట్స్లో ఇట్లాంటి ఫ్లూ అవుట్ బ్రేక్స్ అనేవి త్రూఅవుట్ ద ఇయర్ ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే వెంటనే మాన్సూన్స్ రైనీ సీజన్ అయిపోయిన వెంటనే కానీ రైనీ సీజన్కి ముందు కానీ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ తీసుకోవటం వల్ల మనం సంరక్షించుకోగలం. అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా రాకుండా జాగ్రత్త పడతారు. వేరే దేశాలకి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, ఇంటర్నేషనల్ కంట్రీస్కి, వాళ్ళు తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఏవేంటి చూద్దాం. COVID-19 బూస్టర్ డోసెస్ తీసుకోవాలి. తర్వాత ఎల్లో ఫీవర్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ అనేది కొన్ని కంట్రీస్లో మ్యాండేటరీ. సో అలాంటి కంట్రీస్లో ఆ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ. కలరా వ్యాక్సిన్, డిఫ్తీరియా, టెటనస్ వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి వ్యాక్సిన్, హీమోఫిలస్ హిప్ వ్యాక్సిన్ అంటే హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా, అది మెనింగోకోకల్ మెనింజైటిస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో మలేరియాకి వ్యాక్సినేషన్ అనేది మనకి ఇంక కొన్ని ఫ్యూ మంత్స్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రమ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ నుంచి. ఈలోపు మనం ఏమన్నా మస్కిటో బాన్ కంట్రీస్కి లేని ప్లేసెస్ కానీ మన ఇండియాలో వేరే స్టేట్స్ కానీ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మలేరియాకి కీమో ప్రొఫైలాక్సిస్ అని ఉంటుంది. సో దానికి సంబంధించి ఎటోవకోన్ ప్రోగ్వానిల్ అనే ట్యాబ్లెట్ని మనం ట్రావెల్ చేసే ఒక 2 డేస్ ముందు తీసుకోవటం, ఒక 5 డేస్ to 7 డేస్ అనేది ఈ డైలీ 1 టాబ్లెట్ అడల్ట్స్ అందరూ తీసుకోవాలి. చిల్డ్రన్కి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం వీ హ్యావ్ ఎ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ఫర్ చిల్డ్రన్, బట్ అడల్ట్స్కి అనేది ఇట్ ఈస్ వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్, వాళ్ళకు ఉండే ఏజ్ గ్రూప్ దీన్ని బట్టి డిసైడ్ చేసుకొని, సో ఇట్ ఈస్ ద పర్సనల్ చాయిస్ అనమాట. సో ఫస్ట్ ఏమేమి వ్యాక్సిన్స్ తీసుకోవాలి అడల్ట్స్ అంటే COVID-19 వ్యాక్సిన్ అనేది బూస్టర్ డోస్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఈ ఫ్లూ షాట్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. సో నెక్స్ట్ MMR వ్యాక్సిన్. సో ఎవరెవరైతే మీజిల్స్ మమ్స్ చైల్డ్హుడ్లో తీసుకున్నా, ఎవరైతే మీజిల్స్ మమ్స్ అట్ హై రిస్క్ ఉన్నారో వాళ్ళు ఇంకొక 2 డోసెస్ ఆఫ్ MMR వ్యాక్సిన్ సబ్క్యూటేనియస్గా ఫస్ట్ డోస్ తీసుకున్న 28 డేస్కి సెకండ్ డోస్ అనేది తీసుకోవాలి. వ్యారిసెల్ అంటే చికెన్ పాక్స్కి వ్యారీవాక్స్ అనే వ్యాక్సిన్, సో 2 డోసెస్ అనేది తీసుకోవాలి సబ్క్యూటేనియస్గా. సో ఫస్ట్ డోస్ తీసుకున్న 4 to 6 వీక్స్కి సెకండ్ డోస్ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ హెపటైటిస్ ఏ హ్యావ్రిట్స్ అనే వ్యాక్సిన్ ఇంట్రామస్కులర్గా తీసుకోవాలి. సో ఫస్ట్ డోస్ తీసుకున్న 6 మంత్స్ తర్వాత సెకండ్ డోస్ అనేది తీసుకోవాలి. హెపటైటిస్ బి 0.5 ml ఇంట్రామస్కులర్గా ఇవ్వటం జరుగుతుంది. అది 0, 1, 6 మంత్స్కి 3 డోసెస్. సో అనదర్ ఇస్ హెల్ప్లీస్ సావ్ బి. సో ఇది వచ్చేసి 2 డోసెస్, ఫస్ట్ డోస్ ఇచ్చిన 4 వీక్స్ తర్వాత సెకండ్ డోస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కానీ హీమోడయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్కి అయితే రీకాంబివాక్స్ HB అనేది మనం 3 డోసెస్ 1 ml ఈచ్ ఇస్తాము, ఆర్ 4 డోసెస్ ఆఫ్ ఎంజరిట్స్ బి ఇస్తాము ఆఫ్ 2 ml ఈచ్. నెక్స్ట్ హిప్ వ్యాక్సిన్, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి వ్యాక్సిన్. ఇది స్ప్లినెక్టమీ అయిన పేషెంట్స్లో అయితే 1 డోస్ ఇవ్వటం జరుగుతుంది ఇంట్రామస్కులర్గా. హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో అయితే 3 డోసెస్, అంటే 0 ఫస్ట్ డోస్, ఇంకో సెకండ్ డోస్ వచ్చేసి 1 మంత్ తర్వాత, థర్డ్ డోస్ వచ్చేసి ఆఫ్టర్ 6 మంత్స్. నెక్స్ట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్, దీనికి సంబంధించి సెక్షువల్లీ యాక్టివ్లో ఉన్న ఫీమేల్స్ 18 to 26 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో తీసుకోవాలి. సో దానికి 2 వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి, గర్దాసిల్ అండ్ సర్వారిట్స్.
సో ఈ గార్డాసిల్ వ్యాక్సిన్ అనేది క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్. సో ఇట్ ఇస్ ఎఫెక్టివ్ అగెన్స్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ 6, 11, 16, 18. 3 డోసెస్ అనేది తీసుకోవాలి ఇంట్రామస్కులర్ గా. సో 0 డోస్, దెన్ 2nd డోస్ ఆఫ్టర్ 1 మంత్, 3rd డోస్ ఆఫ్టర్ 6 మంత్స్. సో నెక్స్ట్ టీడాప్ వ్యాక్సిన్. సో ఇది అగెన్స్ డిఫ్తీరియా, ఊపింగ్ కాఫ్, టెటనస్. సో ఇది బూస్టర్ అనేది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి తీసుకోవాలి. అండ్ ప్రెగ్నెంట్ విమెన్ అయితే 28 to 36 వీక్స్ మధ్యలో ఒక డోస్ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ మెనింగోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ మెనెక్ట్రా. ఇది ఇంట్రామస్కులర్గా 0.5 ml అనేది. సో ఎవరెవరు స్ప్లినెక్టమీ అయిన పేషెంట్స్ కానీ, లేకపోతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కాంప్లిమెంట్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్ కానీ, లేకపోతే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ కానీ, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కానీ. సో ఇది 2 డోసెస్ అనేది 2 మంత్స్ గ్యాప్తో తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెనింగోకోకల్ వ్యాక్సిన్ అగైన్ సీరో గ్రూప్ బి. సో బిట్సెరో వ్యాక్సిన్ అంటాం. ఇది ఇంట్రామస్కులర్గా ఇవ్వటం జరుగుతుంది. యూజువల్లీ స్ప్లినెక్టమీ అయిన పేషెంట్స్లో కానీ ఇట్లాంటి వాళ్ళు 2 డోసెస్ ఇవ్వటం, 1 మంత్ గ్యాప్తో ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ప్రెవనార్ 13 అనేది 0.5 ml ఇంట్రామస్కులర్గా సింగిల్ డోస్ ఇవ్వటం జరుగుతుంది. ఎవరెవరైతే మోర్ దాన్ 18 ఇయర్స్ వాళ్ళకి ఇది సింగిల్ డోస్ సరిపోతుంది. అంతకుముందు న్యూమోకోకల్ పాలిసాకరైడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి అయితే అది తీసుకున్న 5 ఇయర్స్కి ఇది ఒక సింగిల్ డోస్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఇస్తామంటే టు ప్రివెంట్ న్యూమోనియా, మెనింజైటిస్, ఎక్యూట్ ఓటైటిస్ మీడియా అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ అని ప్రివెంట్ చేయడానికి ఇస్తాం. నెక్స్ట్ న్యూమోకోకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ న్యూమోవాక్స్ 23. సో ఇది ఇంట్రామస్కులర్గా కానీ సబ్క్యూటేనియస్గా కానీ ఇవ్వచ్చు, 0.5 ml, మోర్ దాన్ 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అంతకుముందు ప్రెవనార్ 13 తీసుకున్న వాళ్ళకి 1 ఇయర్ తర్వాత ఇవ్వాలి. సో ఈ న్యూమోకోకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ న్యూమోవాక్స్ 23 అనేది అంతకుముందు ఆల్రెడీ తీసుకుని ఉంటే మోర్ దాన్ 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇది రిక్వైర్డ్ కాదు. ఒకవేళ అంతకుముందు ప్రెవనార్ 13 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అయితే ఆఫ్టర్ 1 ఇయర్ ఈ న్యూమోవాక్స్ 23 అనేది ఇవ్వచ్చు. సో రీసెంట్గా మన ఇండియాలో అవైలబుల్ అయిన అనదర్ కొత్త వ్యాక్సిన్ ఏంటి అంటే షింగ్రిక్స్, ఇట్ ఇస్ ఫర్ హెర్పిస్ జాస్టర్ అనే వ్యాధి రాకుండా ఇవ్వటం జరుగుతుంది. ఇది 2 డోసెస్గా ఇవ్వాలి, ఇంట్రామస్కులర్గా ఇస్తాము ఎవరెవరికంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి. 1st డోస్ ఇచ్చిన 6 మంత్స్కి 2nd డోస్. బట్ ఇది కాంట్రాఇండికేషన్ అంటే ఎవరెవరిలో ఇవ్వకూడదు అంటే జీబీ సిండ్రోమ్ అనే న్యూరలాజికల్ డిసీజ్ ఉన్న వాళ్ళలో మాత్రం ఇది ఇవ్వదు. సో అడల్ట్స్లో వ్యాక్సినేషన్ అనేది చిల్డ్రన్లో ఎంత ఇంపార్టెంట్లో అడల్ట్స్లో కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. ఎవరెవరు స్టూడెంట్స్ కానీ, లేకపోతే అబ్రాడ్ ట్రావెల్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే హై రిస్క్ డిసీజెస్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కానీ, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కానీ, సో ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళకు ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ చేసుకుని జనరల్ ఫిజిషియన్ని మణిపాల్ హాస్పిటల్లో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.